హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రిషి వసుధార వసుధార వాళ్ళ ఊరికి రీచ్ అవుతారు దేవయాని ద్వారా రిషి కూడా ఊరికి వస్తున్నాడు అని తెలుసుకున్న రాజీవ్ వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళకముందే రిషి వసుధారాలని అడ్డుకుంటాడు తన డ్రామాని ప్లే చేస్తాడు నేను మారిపోయానని మీ పెళ్లి నాకు ఇష్టమేనని దగ్గరుండి అత్తయ్య మావేలతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను నన్ను నమ్మండి అని ఇద్దరితో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు రాజీవ్ రిషి కూడా వసుధార ఇంటికి వస్తాను అని అడిగితే రాజీవ్ అంటాడు ఇప్పుడు అసలే వాళ్ళు నష్టాల్లో ఉన్నారు ఇంటికి నేనే పెద్ద దిక్కులా ఉంటున్నాను ఇప్పుడు మీరు వస్తే ఖచ్చితంగా మావయ్య గారు కోప్పడతారు అందుకే మీరు టైం చూసుకొని రావడం మంచిది రిషి సార్ అని వసుధార ఒక్కదాన్నే ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు రాజీవ్ ఇటువైపు రిషికి గౌతమ్ ఎదురుపడతాడు గౌతమ్ రిషి ఇద్దరూ కలిసి జగతి మేడం పాతపుడు ఇల్లు ఉంటుంది కదా జగతి మేడం ఉన్న ఇల్లు ఆ ఇంటికి వెళ్తారు ఇంకా ఇల్లంతా క్లీన్ చేపిస్తూ ఉంటారు అక్కడ పని వాళ్ళందరూ జగతి మేడం గురించి చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా విన్న రిషి మనసులో బాధపడుతూ ఉంటాడు ఎందుకు జగతి మేడం నేనంటే మీరు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు డాడ్ అంటే కూడా మీకు ఎంతో ఇష్టం అలాంటిది నన్ను డాడ్ని వదిలి చిన్నప్పుడు ఎందుకని వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా రాజీవ్ వజ్దారా ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు వసుధారాన్ని చూసిన వసుధార వాళ్ళ అమ్మా నాన్న అయితే ఎమోషనల్గా ఫీల్ అవుతారు కానీ వసుధార వాళ్ళ నాన్నగారు మాత్రం ఏంటి వసుధారా ఏంటమ్మా ఇప్పుడు ఇంటికి వచ్చావు అడ్రస్ తప్పి వచ్చావా లేకపోతే కావాలనే వచ్చావా ఇన్నేళ్లకి నీకు ఈ అమ్మా నాన్నలు గుర్తొచ్చారా తల్లి అని అడుగుతాడు వసుధార వాళ్ళ నాన్న వెంటనే రాజీవ్ మావయ్య జరిగిందేదో జరిగిపోయింది వసుదారా ఇప్పుడు మనకి ఏం అన్యాయం చేసింది చెప్పండి ఆ రోజు పెళ్లి పీటలపై నుండి తనకి నచ్చలేదు కాబట్టి వెళ్లిపోయింది ఇప్పుడు అందరి పేరు నిలబెట్టేటట్లు మనందరం తలెత్తుకొని దాని గురించి గర్వంగా చెప్పుకునేటట్లు చేసి ఇంటికి వచ్చింది అది తప్పేముంది మావయ్య అని అంటూ ఉంటాడు రాజీవ్ అల్లుడు గారు మీరు అలాగే అంటారు మీది మంచి మనసు కానీ తను చేసిన తప్పు తనకి తెలియాలి కదా ఆ రోజు పెళ్లి పీటలపై నుండి వెళ్ళిపోయి నా పరువంతా గంగలో కలిపేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏమనుకుని ఇంటికి వచ్చావు అని అడుగుతూ ఉంటారు వస్తారా వాళ్ళ నాన్నగారు వెంటనే వస్తారా వాళ్ళ నాన్నగారి కాళ్ళు పట్టుకొని నాన్న నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు నేను చేసింది తప్పే మిమ్మల్ని చెప్పకుండా నా చదువు కోసం నేను వేరే ఊరు వెళ్ళిపోవడం పెళ్లిపీటలపై నుండి లేచి వెళ్ళిపోవడం తప్పే కానీ ఒక్కరోజు కూడా మీ మాట రాకుండా మీ పేరుకు ఎలాంటి తప్పు రాకుండా నేను జీవించాను మీరు అనేవారు వసుధార వాళ్ళ నాన్నగారు చక్రపాణి గారు అంటే సమాజంలో ఎంత పేరు వచ్చేటట్లు నేను ఉన్నాను యూనివర్సిటీ టాపర్ అయ్యాను నేను ఎత్తుకు ఎదిగాను నాన్న ఇప్పటికైనా నన్ను క్షమించండి అని వసుధార చాలా బాధపడుతూ ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్నగారితో రాజీవ్ కూడా చూస్తూ చూసారా మావయ్య గారు ఇప్పటికి కూడా వసుదారా మిమ్మల్ని క్షమించమనే అడుగుతుంది మావయ్య గారు నా మాట విని వసుదారాన్ని లోపలికి తీసుకువెళ్దాం రండి మీరు వసుదారాని ఇంటి లోపలికి తీసుకువెళ్ళకపోతే నాపై వట్టే అని అంటాడు రాజీవ్ అల్లుడు గారు అంత మాట అనద్దు మీకోసమైనా వసుదారాని లోపలికి తీసుకువెళ్తాను వసు లోపలికి వెళ్ళు అని అంటారు వసుదారా వాళ్ళ నాన్నగారు ఇంకా వసదారా వాళ్ళ అమ్మగారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రహమ్మ వసు అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి వసుదారాన్ని హక్ చేసుకుంటారు వసదార వాళ్ళ మదర్ ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి ఎప్పుడు తిన్నావో ఏంటో రా వడ్డిస్తాను అని చెప్పి ఇంకా తన చేత్తోనే గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు వసుదారాకి వాళ్ళ అమ్మగారు ఇంతలోపు వాళ్ళ అక్క తమ్ముడు కూడా వస్తారు వాళ్ళ తమ్ముడు ఇంకా అక్క మొన్న నిన్ను టీవీలో చూశాను నిజంగా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాను తెలుసా మా అక్క గ్రేట్ అని మా అక్క చూసారా ఇలా అని చెప్పి నిజంగా నాకు చాలా గర్వంగా ఉందక్క నేను తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని అంటూ ఉంటాడు వసదార వాళ్ళ తమ్ముడు వసదార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఇటువైపు రిషి ఇంకా ఇల్లంతా చూస్తూ ఉంటాడు అలా ఇల్లు మొత్తం చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ జగతి మేడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి అప్పుడే కొంతమంది లెక్చరర్స్ అందరూ తలుపు కొడతారు ఎవరాని గౌతం తలుపు తీసి చూసేసరికి లెక్చరర్స్ కనబడతారు రిషి సార్ అంటే మీరేనా అని అడుగుతారు లేదు మేడం రిషి లోపల ఉన్నాడు రండి అని లోపలికి తీసుకువెళ్తారు ఇంకా రిషి అందరినీ పలకరిస్తాడు సార్ నమస్తే సార్ మేమందరం జగతి మేడంతో అప్పుడు వర్క్ మేము కొలీగ్స్గా ఉన్నాం జగతి మేడం ఇక్కడికి వస్తారనుకున్నాం జగతి మేడమే ఉన్నారనుకున్నాం కానీ ఇప్పుడే బయట పని వాళ్ళు చెప్పారు జగతి మేడం రాలేదు వాళ్ళ కొడుకైనా మీరు వచ్చారు అని నిజంగా మిమ్మల్ని చూస్తుంటే జగతి మేడంని చూస్తున్నట్టే అనిపిస్తుంది అచ్చం మీరు జగతి మేడం లాగే ఉన్నారు పోలికలు అచ్చు గుద్దినట్టు కనిపిస్తున్నాయి అని లెక్చరర్స్ అందరూ రిషిని చూసి మురిసిపోతూ ఉంటారు ఇంకా రిషి ఏమి అనకుండా సైలెంట్గా ఉంటాడు నిజంగా మీ అమ్మగారు జగతి మేడం ఎంత మంచివారో తెలుసా బాబు జగతి మేడం అంటే ఒక నియంత్రణ అనుకోకునే కంటే ఒక రూలర్ నిజంగా జగతి మేడం ఎంత బాగా వర్క్ చేసేవాళ్ళంటే ఎవ్వరు తను వేలెత్తి చూపించకుండా అంత నిజాయితీగా నిక్కచ్చిగా ఎప్పుడు చాలా ధైర్యంగా వర్క్ చేసేవాళ్ళు జగతి మేడం ఈ ఊరు వచ్చి ఈ లెక్చరర్స్లో మాలో ఒకరైపోయి జగతి మేడం ఎప్పుడు ఎంత బాధలో ఉన్నా తనని చిరునవ్వుతో అదంతా కవర్ చేసేసి నిజంగా జగతి మేడం లాంటి మనిషి జగితీ మేడంకున్నంత ఓపిక ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు బాబు అని చెప్తూ ఉంటారు ఇంకా రిషి అలా నవ్వుతూ ఉంటాడు ఇంక రిషిని చూస్తూ మిమ్మల్ని కూడా మూడు నాలుగు సార్లు టీవీలో చూసాం మీరు భూషణ్ కుటుంబం నుండి కదా జగతి మేడం మీరు చాలా బాగా చూసుకుంటారు నాకు ఆ విషయం తెలుసు ఎప్పుడు జగతి మేడం కంట్లో నుంచి మాత్రం కన్నీళ్లు వచ్చేటట్లు చేయకండి ఎందుకంటే తనకి కుటుంబం లేదని రోజు ఎంత బాధపడేవారో ఎంత ఏడ్చేవారో ఈ గోడలకి బాగా తెలుసు ఆవిడ ఎంత గుండెల్లో బాధ ఉన్నా పైకి చిరునవ్వుతో ఉన్నా తన కళ్ళు మాకు ఎప్పుడు నిజాలు చెప్పేవి అందుకే తన్ని మాత్రం మీరు బాగా చూసుకోండి బాబు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ లెక్చరర్స్ ఇంకా ఆలోచనలో పడతాడనమాట మంచివారైన జగతి మేడం ఎప్పుడు నన్ను జగతి మేడం ఏ విషయంలో కూడా బాధ పెట్టలేదు ఒక్క ఆ విషయంలో తప్ప వీళ్ళందరికీ మేడం మంచిదే అయి ఉండొచ్చు మేడం చాలా గొప్పవారు ఉండొచ్చు కానీ నాకు మాత్రం తీరని అన్యాయం చేశారు నా బాల్యం అంతా నేను కుమిలిపోయేటట్లు చేశారు ఎందుకు ఎందుకు ఇలా చేశారు నా మనసులో ఉన్నది ముందే గ్రహించే జగతి మేడం నేనంటే ఎనలేని ప్రేమ చూపించే జగతి మేడం డాడ్ అంటే ఎంతో ఇష్టపడే జగతి మేడం డాడ్ మాటని జవతాటని జగతి మేడం ఎందుకని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఏ కారణం చేత వెళ్ళిపోయారు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా వసుధార వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు ఇంకా పిల్లలందరితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది అదంతా దూరం నుంచి చూస్తూ వసుదార వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే రాజీవ్ కన్నింగ్ లుక్తో వసుధార వాళ్ళ నాన్న చక్రపాణి గారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మావయ్య గారు ఏంటి అలా చూస్తున్నారు వసుని అని అడుగుతాడు నిజంగా లోపలికి రానివ్వలేదు కానీ నా మనసులో ఎప్పటి నుండో వసుని ఎప్పుడెప్పుడు చూస్తానా ఎప్పుడెప్పుడు తన దగ్గరికి తీసుకుంటాననే ఉందలుడు గారు నిజంగా మీది చాలా మంచి మనసు మమ్మల్ని అర్థం చేసుకొని వసుని సిటీ నిండి ఇక్కడికి తీసుకువచ్చారు అని అంటాడు వసుదార వాళ్ళ నాన్నగారు అయ్యో మావయ్య గారు నేను తన్ని తీసుకురాలేదు తనే ఇక్కడికి వచ్చేసింది ఏదో పనిపైనా నేను పొలాల వైపు వెళ్తుంటే తను నాకు బ్యాగ్తో కనబడింది ఏంటి వస్తువు అంటే తర్వాత చెప్తాను బావా అనింది తను ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు మావయ్య గారు అని అంటాడు రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వజ్రదార వాళ్ళ నాన్నగారు అంటే అల్లుడు గారు తనని మీరు తీసుకురాలేదా తనంత తనే ఈ ఊరు వచ్చిందా అని అంటారు వజ్రదార వాళ్ళ నాన్నగారు అవును మావయ్య గారు కారణమేంటో అర్థం కావట్లేదు అని అంటాడు రాజీవ్ అవునా అని ఆలోచనలో పడతారు వసుదారా వాళ్ళ నాన్నగారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రాజీవ్ తనకు కావాల్సి కదా సారీ తనకు కావాల్సింది కూడా అదే సో రాజీవ్ అంటాడు మావయ్య మీరేమి కంగారు పడద్దు వసుధార అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఏ పనిపై వచ్చిందో తను ఎందుకని వచ్చిందో నేను ఖచ్చితంగా కనుక్కుంటాను మావయ్య గారు కనుక్కుంటాను మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా జగతి మేడం మహేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మహేంద్ర ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది ఎందుకంటే వసుని ఒక్కదానినే పంపించడం కాస్త భయమేసింది కానీ వసుకి తోడుగా రిషి వెళ్ళాడంటే నాకు ధైర్యంగా ఉంది ఖచ్చితంగా వసు ఒప్పిస్తుంది వసు కాకపోయినా రిషి ఖచ్చితంగా ఎలా అయినా వసుని దక్కించుకుంటాడు దక్కించుకుంటాడు మహేంద్ర అని అంటూ ఉంటారు జగతి మేడం అవును జగతి నాకు కూడా చాలా నమ్మకం ఉంది అని అంటూ ఉంటారు అప్పుడే దేవయాని వచ్చి కళలు కనండి కనండి ఎన్ని కళలు కంటే అంత మంచిగా నిద్రపడుతుంది కానీ నిజాన్ని తెలుసుకుంటేనే తలనొప్పి మొదలవుతుంది అని హ్యాపీగా వచ్చి చెప్తుంది దేవయాని వదినగారు ఏమంటున్నారు మీరు అని అంటాడు మహేంద్ర ఏంటి మహేంద్ర నేను జరగబోయేదే చెప్తున్నాను నేనేమంటాను ఏమో ఒంటరిగా వెళ్ళిన వసుదారాకి రిషి తోడుగా వెళ్ళాడు అక్కడ ఏదైనా జరగచ్చు రిషి ఒక్కడే ఇంటికి తిరిగి రావచ్చు వసుదారా పర్మనెంట్గా వాళ్ళ ఊర్లోనే ఉండిపోవచ్చు అంతెందుకు తన బావ రాజీవ్ తనని పెళ్ళి కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటుంది వెంటనే మహేంద్ర జగతి ఇద్దరు పైకి లేస్తారు వదినగారు మీరు చెప్పేది అంత ఈజీ ఏమీ కాదు ఎందుకంటే రాజీవ్ వసూదార మెల్లో తాలికడుతూ ఉంటే వసుధార ఏమీ చేతులు కట్టుకొని కూర్చోదు వసుదారకి ఎప్పుడు ఎలా ఉండాలో ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు వదినగారు అని అంటాడు మహేంద్ర ఏమో మహేంద్ర పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు ఈరోజు మీది రేపు నాది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా ఇప్పటికైనా మీ బుద్ధి తెలుసుకోండి బుద్ధి మార్చుకోండి వసుధార ఎలాగో ఖచ్చితంగా తిరిగి రాదు రిషికి ఇప్పటికైనా మన తాహతకు తగ్గ సంబంధం వెతకడానికి ప్రయత్నించండి మన ఆస్తికి అంతస్తుకి సరిపడా పెళ్ళికూతుర్ని నేను రిషికి తీసుకువస్తాను మీరు అలా కూర్చొని చూస్తూ ఉండండి సరేనా గుడ్ నైట్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇంకా జగతి మేడం మహేంద్ర అక్కయ్య ఏదో ప్లాన్ వేసినట్టున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటుంది జగతి మేడం చేసేదేమీ లేదు జగతి మన చేతిలో ఏమీ లేదు అంతా దేవుడి చేతిలోనే ఉంది దేవుడు ఆటని ఎలా తిప్పితే మనం చూడాలి అంతే కానీ నాకు మాత్రం మనసులో గట్టిగా నమ్మకం ఉంది వసుధారాకి ఏమీ కాదు వసుధార రిషి ఇద్దరూ సేఫ్గా ఇంటికి తిరిగి వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది జగతి ఉంది అని అంటూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా వాళ్ళ నాన్నగారు అలా చైర్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు అప్పుడే వసుధార వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది నాన్న అని పిలుస్తుంది రామ్మ వసు రా అని అంటారు వసుదార వాళ్ళ నాన్నగారు నాన్న నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది వసుదారా నేను కూడా నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను తల్లి అని అంటారు వసుదార వాళ్ళ నాన్నగారు ఏంటి అది అని అడుగుతుంది వసుదారా అవునమ్మా నువ్వు ఎందుకని ఇంత హడావిడిగా ఇంత సడన్గా ఊరికి బయలుదేరి వచ్చావు అక్కడ ఏం జరిగిందమ్మా అక్కడ ఏదైనా ప్రాబ్లమా ఏదైనా ఆటంకమా ఎందుకు నువ్వు సడన్గా సిటీ నుండి మన ఊరికి వచ్చావు అని అడుగుతారనమాట వసదారా వాళ్ళ నాన్నగారు నాన్న అది అని అంటూ ఉంటుంది వజ్దారా వెంటనే రాజీ వస్తాడు నేను చెప్తాను మావయ్య అసలైన కారణం నేను చెప్తాను అని ముందుకు వస్తాడు వెంటనే పైకి లేస్తుంది వసారా మావయ్య మీ గుండె పగిలిన నిజాలు కొన్ని మీకు చెప్పాలి కానీ మీ ఆరోగ్యం రీత్యా చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు చెప్పడమే మంచిది అనుకుంటున్నాను ఒక్కసారి ఫోటోలను చూడండి మావయ్య అని ఇంకా వజ్దారా రిషి ఇద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోలను చూపిస్తాడనమాట రాజీవ్ ఇంకా వనభోజనాల్లో వజ్దారాకి రిషి తన బ్లౌజెస్ కడుతున్నట్టు ఇంకా వెనకాల లేస్ కడుతున్నట్టు అవన్నీ చూపిస్తాడనమాట ఇంకా రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వసదారా వాళ్ళ నాన్నగారు ఏంటి ఏంటమ్మా ఇవన్నీ అని అంటూ ఉంటారు నాన్న అది అని అంటూ ఉంటుంది ఎందుకు వసదారా ఎందుకు ఇంకా కవర్ చేసుకుంటున్నావు చూడండి మావయ్య గారు రిషి అని తెలుసు కదా మీకు జగతి మేడం వాళ్ళ పుత్రుడు తనని వసుధార ప్రేమిస్తుంది అయ్యయ్యో రాంగ్గా చెప్పాను తన వలలో వసుధార పడిపోయింది వసుధార అంటే తనకి ఇష్టమని వసుదారాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆ రిషి సార్ కొన్ని మాయమాటలు చెప్పగానే పాపం మన వసు నమ్మేసింది ఇప్పుడు సమాజంలో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా మావయ్య గారు ఒకసారి వినండి అని ఇంకా మొత్తం లెక్చరర్స్ మాట్లాడుకున్న మాటలన్నీ వినిపిస్తాడనమాట రాజీవ్ వజ్దారా వాళ్ళ నాన్నగారికి అంతేకాదు మావయ్య గారు వజ్దారా అని వాళ్ళ ఇంటి ఓనర్ కూడా బయటికి గెంటేసింది కావాలంటే ఇవన్నీ అబద్ధాలని వజ్దారని చెప్పమనండి చూద్దాం అని అంటూ ఉంటాడు రాజీవ్ ఇంకా వజ్దారా సైలెంట్ అయిపోతుంది అమ్మ వజ్దారా బావ చెప్పేవని నిజమా నిజమా చెప్పు చెప్పు వసు అంటే నిన్ను మీ హౌస్ ఓనర్ ఇంటి నుండి బయటకు గెంటేసిందా గెంటేసిందా అని అడుగుతూ ఉంటారు వసదారా వాళ్ళ నాన్నగారు అవును నాన్న అవును అని అంటుంది వసదారా ఎందుకమ్మా ఎందుకు మా పేరు అనుకున్నాను పల్లెటూరు నుండి వెళ్ళిపోయి సిటీలో బాగా ఎత్తుకు ఎదిగా అనుకున్నాను కానీ ఇలా ఒకరి చేతిలో దారుణంగా మోసపోతావని అనుకోలేదు తల్లి అనుకోలేదు ఎందుకమ్మా ఎందుకు అని ఎమోషనల్ అవుతూ ఉంటారు వసదారా వాళ్ళ నాన్నగారు నాన్న రిషి సార్ అలాంటి వారు కాదు సార్ చాలా మంచివారు తనతో నాకు భవిష్యత్తు కనిపిస్తుంది రిషి సార్ ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నారు నన్ను పెళ్లి చేసుకుంటారు నన్ను చక్కగా చూసుకుంటారు అని వజుదార కన్విన్స్ చేస్తూ ఉంటుంది కానీ ఎంతకీ వజుదార మాటని వినిపించుకోరు వజుదారా వాళ్ళ నాన్నగారు లేదు ఈ డబ్బున్న వాళ్ళు ఇలాగే ముందు అవసరం తీర్చుకుంటారు తర్వాత వదిలేస్తారు అప్పుడు అడిగే దిక్కు మొక్కు కూడా ఎవరికి ఉండదమ్మా అంతెందుకు జగతి మేడం నీ శిష్యు సారీ నీ గురువు గారు జగతి మేడం వారంటే నీకు ఎంతో అభిమానం ఎంతో ఇష్టం ఆవిడ ఎందుకమ్మా ఇరవై ఏళ్ళు ఇక్కడే ఉన్నారు ఎందుకు తన కుటుంబానికి ఆవిడ దగ్గరగా లేదు అని అనేలోపు రిషి కరెక్ట్గా అప్పుడే ఎంట్రీ ఇస్తాడు ఇంకా మొత్తం వింటూ ఉంటాడనమాట రిషి వస్తు ఏ సమాధానం చెప్పలేదు ఈ ఒక్క విషయానికి సమాధానం చెప్పమ్మా నేను ఖచ్చితంగా నీకు నీ వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను ఇరవై ఏళ్ళుగా జగతి మేడం మన ఊర్లో ఎందుకు ఉన్నారు ఎందుకమ్మా ఉన్నారు వాళ్ళు అంత మంచి వాళ్ళు అయితే వాళ్ళు అంత మనసున్న వాళ్ళైతే జగతి మేడం లాంటి మంచి ఆవిడ్ని ఎందుకమ్మా వదిలేస్తారు నిజమే ఆవిడంటే నాకు కోపం ఉండేది నేను చెడగొడుతున్నారని నిన్ను చదువుకోమని ఎంకరేజ్ చేస్తున్నారని నేను ఆవిడపై కోపడ్డాను కానీ ఊరంతా తెలుసు ఆవిడ ఎంత మంచిగా ఆవిడ ఆవిడ్ని ఎందుకమ్మా ఆ వదిలేసారు వదిలేశారు ఎందుకు వదిలేశారు అని అంటూ ఉంటారు వసదారు వాళ్ళ నాన్నగారు సార్ అని వెంటనే ఒక కరుపిన పడుతుంది వెనక్కి తిరిగి అందరూ చూసేసరికి రిషి ఎంట్రీ ఇస్తాడనమాట రిషి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్క విషయం చెప్తున్నాను వసుధార అంటే నాకు ప్రాణం వసుధారాని ఒక్కసారి నేను పెళ్లి చేసుకుంటే ఒక్కసారి వసదార చేపట్టుకుంటే జీవితకాలం ఆ చేయి నేను విడవను వసదారా నాకు ఇచ్చి పెళ్లి చేయండి పువ్వులో పెట్టుకొని వసదారని చూసుకుంటాను నేను మీకు మాటిస్తున్నాను అని అంటాడు రిషి ఇంకా రిషిని చూడగానే వసదార వాళ్ళ నాన్నగారు బాబు మీరు చూడ్డానికి చాలా మంచివారులా ఉన్నారు చాలా హుందాగా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మాకు నమ్మకం వస్తుంది ఖచ్చితంగా మీరు మా అమ్మాయిని బాగా చూసుకుంటారనే నమ్మకం మాకు కలుగుతుంది కానీ ఈ ఒక్క విషయం పైన మీరేదో నాలుగు మాటలు చెప్పేశారని మా అమ్మాయిని మీ చేతిలో పెట్టలేము కదా బాబు నిజమే మీరు చెప్తుందంతా నిజమే అనుకుందాం మరి జగతి మేడంని ఎందుకని ఇన్ని రోజులు దూరం పెట్టారు జగతి మేడంని కనీసం ఇంటికి కూడా మీరు ఎందుకు రానివ్వలేదు ఇప్పుడు జగతి మేడం లాగే మా అమ్మాయి పరిస్థితి కూడా అవ్వదని గ్యారెంటీ ఏమైనా ఉందా బాబు ఉందా చెప్పండి మీ అమ్మగారి పరిస్థితి లాగే మా అమ్మాయి పరిస్థితి కూడా అవదండడానికి రీజన్ ఏంటి అవదండడానికి గ్యారంటీ ఏంటి మీరు నాకు ఏదైనా నిరూపించగలరా సాక్ష్యాధారాలు నిరూపించగలరా అని అడుగుతూ ఉంటాడు వసదార వాళ్ళ నాన్నగారు చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు నేను ఎవరితో చెప్పలేదు కానీ ఇప్పుడు ఈ పని మొదలు పెట్టబోతున్నాను అసలు జగతి మేడం ఈ ఊరికి ఎందుకు వచ్చారు ఇన్నేళ్ళు మమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారు మాకు దూరంగా ఎందుకు ఇక్కడికి వచ్చారనే కారణం నాకు ఇప్పటివరకు తెలీదు కానీ తెలుసుకుంటాను ఇప్పుడు తెలుసుకుంటాను జగతి మేడం ఎందుకు ఊరు వదిలి వచ్చేశారు జగతి మేడంకి అసలు ఏమయ్యింది అనే విషయం గురించి కారణాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను ఆ రోజు మీకు సమాధానం చెప్తాను నేను మీ నమ్మకాన్ని గెలుచుకుంటాను గెలుచుకుంటాను సార్ అప్పుడే నేను మళ్ళీ మిమ్మల్ని అడిగే హక్కుతో తిరిగి వస్తాను అని రిషి ఇంకా అలా బయటికి బయలుదేడుతూ ఉంటాడు వసుధారకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన పెళ్లి విషయంలో వాళ్ళ నాన్న ఎలా అనుకున్నా సరే జగతి మేడం గురించి రిషి తెలుసుకోబోతున్నాడు అనే విషయం గురించి వసుధారకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్